एवरेस्ट कोचिंग पॉइंट, द राइट चॉइस फॉर योर ब्राइट फ्यूचर। हाय, गुड मॉर्निंग एवरीवन। ए वार्म वेलकम टू ऑल ऑफ यू फॉर एवरेस्ट कोचिंग पॉइंट्स यूट्यूब चैनल। आई एम श्रीनिवास रेड्डी, द डायरेक्टर एंड फैकल्टी इन इंग्लिश। फ्रेंड्स, मनमु वी आर डूइंग वीडियोस ऑन वर्ड पावर मेडिसी रिटन बाय नॉर्मन लुईस। वी हैव सक्सेसफुली कंप्लीटेड 20 वीडियोस। नाउ वी आर गोइंग टू Start session number 21, right? ఈ session number 21 లో కూడా as usual గా మనము 20 plus words, very very important words, చాలా frequent గా మనకి examination లో అడిగేటువంటి words ని discuss చేయబోతున్నాం. So దయవుంచి వీడియోని చివరి వరకు చూడండి. చివరి వరకు చూస్తే మాత్రం 20 plus words, చాలా important words మీ సొంతం కానున్నాయి. ఓకే, స్టార్ట్ చేద్దామా? ఓకే, సో ఈ సెషన్లో మనము ఒక నెగటివ్ ప్రిఫిక్స్ గురించి నేర్చుకోబోతున్నాం. ఆ నెగటివ్ ప్రిఫిక్స్ ఏంటంటే ఐఎన్ ఇన్. చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. ఐఎన్ ఇన్ అనేది నెగటివ్ ప్రిఫిక్స్ అంటారు. ఓకే, సో ఐఎన్ ఇన్ అంటే ఎన్ఓటి నాట్ అని అర్థం. ఇన్ ఎక్కడొచ్చినా అర్థం ఏంటి? ఎన్ఓటి నాట్. సో ఇప్పుడు దీని బేస్ చేసుకొని మనకుండేటువంటి ఇంపార్టెంట్ వర్డ్స్ని చూద్దామండి. ఫస్ట్ వన్, ఇన్విజిబుల్. చెప్పచ్చుగా మీరే? ఓకే, చెప్పండి. ఇన్ అంటే ఏంటి? నాట్ అని చెప్పాం కదా. విజిబుల్ అంటే ఏంటండి? తెలుసు కదా మీకు. విజిబుల్, విజన్ అంటే చూడడం కదా. విజిబుల్ అంటే కనిపించేది అని అర్థం. ఏదైతే కనిపిస్తుందో దాన్ని విజిబుల్ అంటారు. విజిబుల్ అంటే దట్ కెన్ బి సీన్. సో ఇప్పుడు రెండు కలిపి చూడండి. ఇన్విజిబుల్ అంటే అర్థం ఏంటి? దట్ కెనాట్ బి సీన్. ఏదైతే చూడలేము, ఏదైతే కంటికి కనిపించదో దాని ఇన్విజిబుల్ అంటారు. ఇప్పుడు బ్యాక్టీరియా, వైరస్, దీస్ ఆర్ కాల్డ్ ఇన్విజిబుల్. ఎందుకంటే నేకెడ్ అయితే మనం చూడలేము కదా, రైట్? సో ఇలాంటి వాటిని ఏమంటారంటే ఇన్విజిబుల్ అంటారు. ఇన్విజిబుల్ అంటే దట్ కెనాట్ బి సీన్. ఇన్ అంటే నాట్, విజిబుల్ అంటే చూడదగినది. రెండింటిని కలిపితే ఏమవుతుందంటే ఇన్విజిబుల్ అవుతుంది. సో ఇన్విజిబుల్ మీన్స్ దట్ కెనాట్ బి సీన్. ఓకే, రైట్. సో ఇప్పుడు దీనికి ఆపోజిట్ కావాలంటే ఏమవుతుంది? తెలుసు కదా, ఇన్విజిబుల్కి మీకు యాంటనిమ్ కావాలంటే, యాంటనిమ్ అంటే ఆపోజిట్ ఏమవుతుందంటే విజిబుల్ అవుతుంది. ఏదైతే కనిపిస్తుందో దాని విజిబుల్ అంటారు, ఏదైతే కంటికి కనిపించదో దాని ఇన్విజిబుల్ అంటారు. నెక్స్ట్ సెకండ్ వన్, ఇన్ఆడిబుల్. చెప్పండి ఏంటి ఇన్ఆడిబుల్ అంటే? ఇన్ ఎక్కడ వచ్చినా నాట్, ఫిక్స్ రైట్. ఆడియో అంటే వినడం కదా, హియరింగ్. ఓకే, ఇప్పుడు రెండు కలిపి చూడండి. ఇన్ఆడిబుల్, ఇన్ఆడిబుల్ అంటే ఏంటి? వినిపించనిది. ఇంతవరకు చెప్పింది కనిపించనిది, ఇది వినిపించనిది. సో ఇన్ఆడిబుల్ అంటే దట్ కాంట్ బి హార్డ్. ఏదైతే వినిపించదో దాన్ని ఇన్ఆడిబుల్ అంటారు. దీన్ని ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు. సార్, యువర్ వాయిస్ ఈస్ ఇన్ఆడిబుల్ టు అస్, ప్లీజ్ టాక్ అలౌడ్. మీరు మాట్లాడేది వినిపించడం లేదు, కొంచెం గట్టిగా మాట్లాడండి అంటుంటారు కదా. సో ఇన్ఆడిబుల్ అంటే అర్థం ఏంటంటే దట్ కెనాట్ బి హర్డ్. ఏదైతే వినిపించదో దాన్ని ఇన్ఆడిబుల్ అంటారు. సో దీనికి యాంటనిమ్ కావాలంటే ఏమొస్తుందండి మనకి? జస్ట్ ఇన్ తీసేసి రాసేస్తే యాంటనిమ్ వచ్చేస్తుంది. చూసారా, ఒక దెబ్బకు రెండు పిట్టలు మనకి ఇక్కడ. ఆడిబుల్, వినిపించేదాని అడిబుల్ అంటారు. ఏదైతే వినిపించదో దాని ఇన్ఆడిబుల్ అంటారు. నెక్స్ట్ ఇన్విన్సిబుల్, వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్ అండి. చాలా ఫ్రీక్వెంట్గా దీని ఎగ్జామినేషన్లో ఇస్తూ ఉంటాడు. ఏంటి ఇన్విన్సిబుల్ అంటే? ఇన్ అంటే నాట్, రైట్.
ఇది ఆల్రెడీ ఫిక్స్. ఇక్కడ విన్సిబుల్ అంటే డిఫీటెడ్ అని అర్థం. ఇప్పుడు రెండు కలిపి చూడండి, ఇన్విన్సిబుల్. ఇన్విన్సిబుల్ అంటే అర్థం ఏంటి? దట్ కెనాట్ బి డిఫీటెడ్. దేనైతే ఓడించలేమో దాని ఇన్విన్సిబుల్ అంటారు. ఇన్విన్సిబుల్ వారియర్ అంటారు. ఇన్విన్సిబుల్ వారియర్ అంటే ఏంటి? నో బడీ కెన్ డిఫీట్ హిమ్. ఇన్విన్సిబుల్ టీమ్ అంటారు. అంటే దట్ కెనాట్ బి డిఫీటెడ్ అంటే ఓటు మెరుగని, అపజయ మెరుగనిది ఏదైతే ఉంటుందో, దేనైతే ఎవరు ఓడించలేరో అలాంటి దాన్ని ఇన్విన్సిబుల్ అంటారు. మనము బాహుబలి మూవీ చూసాం కదా, అందులో ఇన్ దాట్ మూవీ ద క్యారెక్టర్ బాహుబలి ఈస్ ఇన్విన్సిబుల్, నో బడీ కెన్ డిఫీట్ హిమ్, రైట్? సో అది, సో ఇన్విన్సిబుల్ అంటే దట్ కెనాట్ బి డిఫీటెడ్. ఒకప్పుడు ఆస్ట్రేలియన్ క్రికెట్ టీమ్ అని పిలిచేవాళ్ళు ఇన్విన్సిబుల్ టీమ్ అని, అంటే నో బడీ కెన్ డిఫీట్ దెమ్. సో ఇన్విన్సిబుల్ అంటే దట్ కెనాట్ బి డిఫీటెడ్, దేనైతే ఓడించలేము దాని ఇన్విన్సిబుల్ అంటారు, రైట్? నెక్స్ట్ ఇంటాలరబుల్, మీరే చెప్పచ్చు ఇది. చెప్పండి ఏంటి ఇంటాలరబుల్ అంటే? ఇన్ అంటే ఏంటి? నాట్, పక్క. టాలరబుల్ అంటే, టాలరేట్ అంటే ఏంటి? ఓర్చుకోవడం, భరించడం, సహించడం. ఐ కాంట్ టాలరేట్ దిస్ అంటారు. నేను దీనిని ఓర్చుకోలేను, భరించలేను. సో టాలరబుల్ అంటే బేరబుల్, అంటే ఓర్చుకోదగినది, సహించదగినది అని అర్థం. ఇప్పుడు రెండు కలిపి చూడండి, నాట్ బేరబుల్. నాట్ బేరబుల్ అంటే ఏంటి? అన్బేరబుల్. సో ఇంటాలరబుల్ అంటే దట్ కెనాట్ బి టాలరేటెడ్, దేనైతే భరించలేము, దేనైతే ఓర్చుకోలేము, దేనైతే సహించలేము దాని ఇంటాలరబుల్ అంటారు. షీ వాంట్స్ టు టేక్ డివోర్స్ ఫ్రమ్ హర్ హస్బెండ్ బికాస్ హర్ హస్బెండ్స్ బిహేవియర్ ఈస్ ఇంటాలరబుల్. ఎందుకు ఆమె విడాకులు తీసుకోవాలనుకుంటూ ఉందంటే అతను టార్చర్ పెడుతున్నాడు. ఎంతలా టార్చర్ పెడుతున్నాడు అంటే భరించరాని విధంగా. సో ఇంటాలరబుల్. సో దీనికి మనకి యాంటనిమ్ ఏమవుతుంది చెప్పండి? మీరే చెప్పచ్చు. టాలరబుల్ అనేది యాంటనిమ్ అవుతుంది. జస్ట్ ఇన్ రిమూవ్ చేస్తే మనకి యాంటనిమ్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇన్క్రెడిబుల్, వెరీ వెరీ ఇంపార్టెంట్, మీరే చెప్పచ్చు. చెప్పండి ఏంటి ఇంటాలరబుల్ అంటే, సారీ ఇన్క్రెడిబుల్ అంటే. ఇన్ అంటే ఏంటి? నాట్. క్రెడ్ ఎక్కడ వచ్చినా బిలీవ్ అని అర్థం. సో క్రెడిబుల్ అంటే బిలీవబుల్ అని అర్థం. సో ఇప్పుడు రెండు కలిపి చూడండి, ఇన్క్రెడిబుల్ అంటే అర్థం ఏంటి? నాట్ బిలీవబుల్, అన్బిలీవబుల్, నమ్మశక్యం కానిది, ఇన్క్రెడిబుల్ స్టోరీ, ఇన్క్రెడిబుల్ సక్సెస్, ఇన్క్రెడిబుల్ ఇండియా అంటుంటారు. ఇండియన్ టూరిజం ట్యాగ్ లైన్ ఏంటి? ఇన్క్రెడిబుల్ ఇండియా. అంటే ఇండియా ఇంత అద్భుతంగా ఉంటుందని ఎవరూ ఊహించలేరు. సో ఇన్క్రెడిబుల్ అంటే అర్థం ఏంటంటే దట్ కాంట్ బి బిలీవ్డ్, నమ్మశక్యం కాని దాన్ని ఇన్క్రెడిబుల్ అంటారు. సో దీనికి ఆపోజిట్ చెప్పండి. జస్ట్ ఇన్ రిమూవ్ చేయండి, ఆపోజిట్ వస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే క్రెడిబుల్. క్రెడిబుల్ అంటే నమ్మదగినది, ఇన్క్రెడిబుల్ అంటే నమ్మశక్యం కానిది, నమ్మలేనిది. ఓకే. ఇన్ఎక్స్ప్లికబుల్, చెప్పండి ఏంటి ఇన్ఎక్స్ప్లికబుల్ అంటే? ఇన్ అంటే ఏంటి? నాట్. ఎక్స్ప్లికబుల్ అంటే అర్థం ఏంటి? ఎక్స్ప్లెయిన్డ్ అని అర్థం. ఎక్స్ప్లెయిన్డ్. సో ఇప్పుడు రెండు కలిపి చూడండి, ఇన్ఎక్స్ప్లికబుల్ అంటే దట్ కాంట్ బి ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ వర్డ్స్, మాటల్లో వర్ణించలేనిది. దేనైతే మాటల్లో వర్ణించలేము దాని ఇన్ఎక్స్ప్లికబుల్ అంటారు. ఇన్ఎక్స్ప్లికబుల్ జాయ్ అంటారు. అంటే మాటల్లో వర్ణించలేనంత ఆనందం. ఇన్ఎక్స్ప్లికబుల్ సారో అంటే మాటల్లో వర్ణించలేనంత బాధ. దేనైతే మాటల్లో వర్ణించలేము దాని ఇన్ఎక్స్ప్లికబుల్. ఇన్ అంటే నాట్, ఎక్స్ప్లికబుల్ అంటే ఎక్స్ప్లెయిన్డ్ అని అర్థం. సో ఇన్ఎక్స్ప్లికబుల్ అంటే దట్ కాంట్ బి ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ వర్డ్స్. సో దీనికి మనము యాంటనిమ్ కావాలంటే ఎక్స్ప్లికబుల్ అని రాసుకోవచ్చు. అంటే దేనైతే ఎక్స్ప్లెయిన్ చేయగలము దాని ఎక్స్ప్లికబుల్ అంటారు. దేనైతే ఎక్స్ప్లెయిన్ చేయలేము దాని ఇన్ఎక్స్ప్లికబుల్ అంటారు. నెక్స్ట్ ఇన్సాసిబుల్. ఏంటంటే ఇన్సాసిబుల్ అంటే? ఇన్ అంటే కదా, సాసియేట్ అంటే సాటిస్ఫైడ్ అని అర్థం.
सो सैसिबल मीन्स सैटिस्फाइबल और सैटिस्फाइड. सो इनसैसिबल अंटे एंटी दट कांट बी सैटिस्फाइड तृप्ति लेनिदी. इनसैसिबल थर्स्ट फॉर सक्सेस अंटर. ही हैज गॉट इनसैसिबल थर्स्ट फॉर सक्सेस अंटे अतनिकी సాధించాలనే ఆ తపన ఎంత ఉందంటే ఎంత సాధించినా ఇంకా సాధించాలనే ఒక తపన. ఇన్సాసిబుల్ గ్రీడ్ ఫామ్ అని అంటారు. ఎంత డబ్బు వచ్చినా ఇంకా ఇంకా కావాలన్నటువంటి ఆశ. సో ఇన్సాసిబుల్ అంటే సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు, తృప్తి అనేది ఉండదు. సో ఇన్సాసిబుల్ అంటే అర్థం ఏంటంటే దట్ కాంట్ బి సాటిస్ఫైడ్. దేనైతే సాటిస్ఫై చేయలేమో దాన్ని ఇన్సాసిబుల్ అంటారు. రైట్, దీనికి ఆపోజిట్ కావాలంటే సాసిబుల్ అని రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇన్సర్మౌంటబుల్. వాట్ ఈస్ ఇన్సర్మౌంటబుల్? సర్మౌంట్ అంటే క్లైంబ్ అని అర్థం, ఇన్ అంటే ఏంటి నాట్ అని అర్థం. సో దట్ కాంట్ బి క్లైంబ్డ్, దట్ కాంట్ బి ఓవర్కమ్. సో ఇన్సర్మౌంటబుల్ అంటే దేనైతే అధిగమించలేమో దాన్ని ఇన్సర్మౌంటబుల్ అంటారు. అట్ ప్రెజెంట్ వీఆర్ ఫేసింగ్ సర్టన్ ఇన్సర్మౌంటబుల్ ప్రాబ్లమ్స్ అంటుంటారు. అంటే ప్రస్తుతం మేము కొన్ని అధిగమించలేని సమస్యలను ఎదుర్కొంటున్నాం. ఇన్సర్మౌంటబుల్. సో ఇన్ అంటే నాట్ అని అర్థము, సర్మౌంటబుల్ అంటే క్లైంబింగ్ అని అర్థం, లేదంటే ఓవర్కమ్. రెండు అయితే ఇన్సర్మౌంటబుల్ అంటే దట్ కాంట్ బి ఓవర్కమ్, అధిగమించడానికి వీలు కాని సమస్య. ఇప్పుడు మనం పాపులేషన్ ఎక్స్ప్లోషన్, అన్ఎంప్లాయ్మెంట్, కరప్షన్, దీస్ ఆర్ కాల్డ్ ఇన్సర్మౌంటబుల్ ప్రాబ్లమ్స్. అంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ఓవర్కమ్ దెమ్. చూసారండి ఎన్ని వర్డ్స్ వచ్చేసాయి మనకి ఇక్కడ? 8 వర్డ్స్ వచ్చేసాయి. ఇన్విజిబుల్ కనిపించినది, ఇన్ఆడిబుల్ వినిపించినది, ఇన్విన్సిబుల్ ఓడించలేనిది, ఇంటాలరబుల్ భరించలేనిది, ఇన్క్రెడిబుల్ నమ్మలేనిది, ఇన్ఎక్స్ప్లికబుల్ మాటల్లో వర్ణించలేనిది, ఇన్సాసిబుల్ సంతృప్తి లేనిది, ఇన్సర్మౌంటబుల్ అధిగమించలేనిది. జస్ట్ ఇన్ని తీసేస్తే వాటి యాంటనిమ్స్ కూడా వచ్చేస్తాయి. రైట్, నెక్స్ట్ ఇన్ఎఫబుల్. వాట్ ఈస్ ఇన్ఎఫబుల్? సో ఇన్ఎఫబుల్ అన్నా ఇన్ఎక్స్ప్లికబుల్ అన్నా రెండు సేమ్ అండి, బోత్ ఆఫ్ దెమ్ ఆర్ సేమ్. సో దట్ కాంట్ బి ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ వర్డ్స్ ఆర్ ఇన్ఎక్స్ప్రెసబుల్. గుర్తుందా? ఇన్ఎక్స్ప్లికబుల్ చెప్పాం కదా, అంటే మాటల్లో వర్ణించడానికి వీలు కానిది. దానికి సినోనిమ్ వచ్చి ఇన్ఎఫబుల్. చాలా ఫ్రీక్వెంట్ గా నేను ఎగ్జామినేషన్స్ లో అడుగుతూ ఉంటాడు, మాటల్లో వర్ణించడానికి వీలు కానిది. సో దీనికి మనము సినోనిమ్ గా ఏం చెప్పచ్చు అంటే, దీనికి సినోనిమ్ గా ఏం చెప్పచ్చు అంటే ఇన్ఎక్స్ప్లికబుల్ అని చెప్పచ్చు. ఇన్ఎక్స్ప్లికబుల్ మీకు ఆల్రెడీ ప్రీవియస్ స్లైడ్ లో చెప్పారండి. ఓకే, సో ఇన్ఎఫబుల్ అంటే దట్ కాంట్ బి ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ వర్డ్స్. ఇన్ఎఫబుల్ అన్నా ఇన్ఎక్స్ప్లికబుల్ అన్నా రెండు సేమ్ అండి. నెక్స్ట్ ఇన్కన్సోలబుల్. కన్సోల్ అంటే ఏంటి? కంఫర్ట్, ఓదార్చుట. ఇన్ అంటే ఏంటి? నాట్. సో ఇన్కన్సోలబుల్ అంటే ఏమవుతుందండి? దట్ కాంట్ బి కన్సోల్డ్, ఓదార్చడానికి వీలు కానిది. ఇన్కన్సోలబుల్ గ్రీఫ్ అంటారు. అంటే ఎంతమంది ఓదారుస్తున్నా వీళ్ళకు దుఃఖం అనేది, ఏడ్పు అనేది ఆగదు. అప్పుడు దాన్ని ఇన్కన్సోలబుల్ అంటారు. కన్సోల్ అంటే ఓదార్చడం. నెక్స్ట్ ఇన్కాంప్రహెన్సిబుల్. ఇన్ అంటే ఏంటి? నాట్. రైట్, కాంప్రహెన్షన్ అంటే మనకు తెలుసు కదా, అండర్స్టాండింగ్ అని అర్థం. సో కాంప్రహెన్సిబుల్ అంటే అర్థం ఏంటి? అండర్స్టాండబుల్ అని అర్థం. సో ఇప్పుడు రెండు కలిపి చూడండి, ఇన్ అంటే ఏంటి? నాట్. సో ఇన్కాంప్రహెన్సిబుల్ అంటే ఏంటి? దట్ కాంట్ బి అండర్స్టూడ్. యువర్ రైటింగ్ ఈస్ ఇన్కాంప్రహెన్సిబుల్, దట్ మీన్స్ ఐఎమ్ అనేబుల్ టు అండర్స్టాండ్ వాట్ యు హ్యావ్ రైట్. ఈ స్పీకింగ్ ఈస్ ఇన్కాంప్రహెన్సిబుల్, ఐఎమ్ అనేబుల్ టు అండర్స్టాండ్ వాట్ హీ స్పీకింగ్. కాంప్రహెండ్ అంటే అర్థం చేసుకోవడం, ఇన్ అంటే నాట్. సో ఇన్కాంప్రహెన్సిబుల్ అంటే దట్ కాంట్ బి అండర్స్టూడ్. సో దీనికి వీటికి మనము యాంటనిమ్స్ కావాలన్నా రాయించండి. ఇన్ఎఫబుల్ కి ఎఫబుల్ అవుతుందండి,
కానీ అంత ఫ్రీక్వెంట్ గా వాడరు దీని. నెక్స్ట్ ఇన్కన్సోలబుల్ కి ఏమవుతుంది, కన్సోలబుల్ జస్ట్ ఇన్ రిమూవ్ చేస్తే వస్తుంది. సో ఇక్కడ కాంప్రహెన్సిబుల్, కాంప్రహెన్సిబుల్ అంటే అర్థం చేసుకోదగినది, రైట్. నెక్స్ట్ ఇండ్యూబిటబుల్, వాట్ ఈస్ ఇండ్యూబిటబుల్ అండి? సో ఇండ్యూబిటబుల్ అంటే ఇన్ అంటే నాట్ కదా, డ్యూబియస్ అంటే అర్థం ఏంటంటే డౌట్ అని అర్థం. డ్యూబియస్ మీన్స్ డౌట్ఫుల్. సో ఇండ్యూబిటబుల్ అంటే అర్థం ఏంటి, దట్ కాంట్ బి డౌటెడ్ అంటే అన్డౌటెడ్. ఇండ్యూబిటబులీ హీస్ ద నంబర్ వన్ యాక్టర్ ఇన్ ఇండియా అంటుంటారు. ఇండ్యూబిటబులీ రాజమౌళి ఈస్ నంబర్ వన్ డైరెక్టర్ ఇన్ టాలీవుడ్. సో ఇన్ అంటే నాట్ డ్యూబిట్, డ్యూబియస్ అంటే డౌట్ఫుల్. సో ఇండ్యూబిటబుల్ అంటే దట్ కాంట్ బి డౌటెడ్, దేనైతే మనము అనుమానించలేము, శంకించలేము, దానిని ఇండ్యూబిటబుల్ అంటారు, దట్ కాంట్ బి డౌటెడ్. నెక్స్ట్ ఇన్ఫ్లెక్సిబుల్, ఫ్లెక్సిబుల్ అంటే ఏంటి, దట్ కెన్ బి చేంజ్డ్ అని అర్థం. దేనైతే మార్చుకోవచ్చో దాన్ని ఫ్లెక్సిబుల్ అంటారు. ఇన్ అంటే ఏంటి, నాట్ అని అర్థం. సో ఇన్ఫ్లెక్సిబుల్ అంటే ఏంటి, రిజిడ్గా ఉండడం, స్టబార్న్గా ఉండడం. ఓకే, ఈజ్ క్వైట్ ఇన్ఫ్లెక్సిబుల్ అంటారు, అంటే ఈజ్ వెరీ వెరీ రిజిడ్, ఈజ్ వెరీ వెరీ స్టబార్న్. ఓకే, సో ఇన్ఫ్లెక్సిబుల్ అంటే దట్ కాంట్ బి చేంజ్డ్ ఆర్ రిజిడ్. సో దీనికి మనము యాంటనిమ్ కావాలంటే ఫ్లెక్సిబుల్ అని రాసుకోవచ్చు. ఏదైతే చేంజ్ అవుతుందో అది ఫ్లెక్సిబుల్ అవుతుంది, ఏదైతే చేంజ్ అవ్వదో దాని ఇన్ఫ్లెక్సిబుల్ అంటారు. ఎన్కరేజిబుల్, వాట్ ఈస్ ఎన్కరేజిబుల్ చూడండి, ఇన్ అంటే నాట్, కొరిజ్ అంటే కరెక్ట్ అని అర్థం. సో ఇప్పుడు రెండు కలిపి చూడండి, నాట్ కరెక్ట్. సో ఎన్కరేజిబుల్ అంటే దట్ కెనాట్ బి కరెక్టెడ్. అన్రిఫార్మబుల్, దేనైతే సరిదిద్దలేము, కరెక్ట్ చేయలేము, కరెక్ట్ చేయగలిగినది కరిజిబుల్, దేనైతే కరెక్ట్ చేయలేమో దాన్ని ఎన్కరేజిబుల్ అంటారు. ఎన్కరేజిబుల్ క్రిమినల్ అంటారు. అంటే అర్థం ఏంటి, ఎన్నిసార్లు నేరం చేసి జైలుకి వెళ్ళినా మళ్ళీ జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ తప్పు చేస్తుంటారు, జైలుకి వెళ్తూనే ఉంటారు. ఇన్కరేజిబుల్ అంటే వాళ్ళని మార్చడం, వాళ్ళని కరెక్ట్ చేయడం అసాధ్యం, దట్స్ కాల్డ్ ఇన్కరేజిబుల్. కరేజ్ అంటే కరెక్ట్, ఇన్ అంటే నాట్. సో ఇన్కరేజిబుల్ అంటే దట్ కెనాట్ బి కరెక్టెడ్, సరిదిద్దడానికి వీలు కానిది. నెక్స్ట్ ఇన్డెలిబుల్, ఇన్ అంటే ఏంటి, నాట్. డెలిబుల్ అంటే డిలీట్ అని అర్థం, లేదంటే అరేజ్. సో ఇప్పుడు రెండింటినీ కలిపి చూడండి, మీరే చెప్పచ్చు. ఇన్డెలిబుల్ అంటే అర్థం ఏంటంటే దట్ కెనాట్ బి డిలీటెడ్ ఆర్ దట్ కాంట్ బి అరేస్డ్ ఆర్ వీ కెన్ ఆల్సో సే దట్ ఇట్ ఈస్ అన్ఫర్గెటబుల్. యు మైట్ హావ్ హర్డ్ సేయింగ్ లైక్ దిస్, దట్ ఇన్సిడెంట్ లెఫ్ట్ అన్ ఇండెలిబుల్ ఇంప్రెషన్ ఆన్ మై మైండ్ అంటుంటారు. అంటే ఆ సంఘటన నా మనసు మీద చెరగను ముద్రను వేసింది అని చెప్పడాన్ని ఇండెలిబుల్. డెలిబుల్ అంటే డిలీట్ అని, ఇన్ అంటే నాట్ అని, ఇండెలిబుల్ అంటే దట్ కెనాట్ బి డిలీటెడ్ ఆర్ ఎరేస్డ్. ఇండెలిబుల్ ఇంక్ అని వింటూ ఉంటారు. వాట్ ఈస్ ఇండెలిబుల్ ఇంక్? మనం ఎలక్షన్లో ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఒక ఇంక్ మార్క్ పెడతారు. సో మనం దాన్ని రబ్ చేయడానికి ప్రయత్నిస్తే పోదు అది, ఎందుకంటే ఇండెలిబుల్ ఇంక్, దాన్ని నువ్వు డిలీట్ చేయలే, వెంటనే పోదు అది. ఓకే, అదండి ఇండెలిబుల్ అంటే డిలీట్ చేయడానికి, ఎరేజ్ చేయడానికి వీలు కానిది. నెక్స్ట్ ఇనిమిటబుల్, వాట్ ఈస్ ఇనిమిటబుల్? ఇనిమిటబుల్ ఇన్ అంటే నాట్, ఇనిమిటబుల్ అంటే దట్ కాంట్ బి కాపీడ్ ఆర్ ఇమిటేటెడ్, దేనైతే కాపీ కొట్టలేము, దేనైతే అనుకరించలేము, దాని ఇనిమిటబుల్ అంటారండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్. ఇనిమిటబుల్ స్టైల్ ఆఫ్ టీచింగ్ అంటారు. అంటే నువ్వు 100 సార్లు చూసినా కాపీ కొట్టలేవు దాన్ని. అంటే ఇట్ కాంట్ బి ఇమిటేటెడ్ ఆర్ ఇట్ కాంట్ బి కాపీడ్, దేనైతే ఇమిటేట్ చేయలేము, దేనైతే కాపీ కొట్టలేము, దేనైతే అనుకరించలేము, దాని ఇనిమిటబుల్ అంటారు. సో దట్ కాంట్ బి ఇమిటేటెడ్ ఆర్ కాపీడ్, రైట్. నెక్స్ట్ స్పెల్ ఇండిస్పెన్సబుల్, వాట్ ఈస్ ఇండిస్పెన్సబుల్? ఇన్ అంటే నాట్, డిస్పెన్స్ అంటే ఏంటి, దట్ కెన్ బి ఇగ్నోర్డ్ అంటే పక్కన పెట్టచ్చు, ఇగ్నోర్ చేయొచ్చని. ఇండిస్పెన్సిబుల్ అంటే ఏంటి, దట్ కాంట్ బి డిస్పెన్స్డ్ విత్, దట్ కాంట్ బి ఇగ్నోర్డ్, సంథింగ్ దట్ ఈస్ అబ్సల్యూట్లీ నెసెసరీ. సో ఇఫ్ యు రియలీ
want to learn English, you have to buy this book because it is an indispensable book antaru. No, nijanga nu English nechukovalante kachithanga ee book konali endukante this is an indispensable book. And if you don't buy that book, if you don't read that book, you can't get your job. Indispensable. So indispensable ante దేనైతే డిస్పెన్స్ చేయలేము, దేనైతే విడిచిపెట్టలేము, దేనైతే ఇగ్నోర్ చేయలేము అది. సో ఇండిస్పెన్సిబుల్ అంటే దట్ కాంట్ బి డిస్పెన్స్డ్ విత్ ఆర్ అబ్సల్యూట్ నెసెసరీ. ఇఫ్ యూ వాంట్ టు ఇంప్రూవ్ యువర్ ఇంగ్లీష్ వొకాబులరీ, గుడ్ డిక్షనరీ ఈస్ ఇండిస్పెన్సిబుల్. అంతే కదా, వొకాబులరీ ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఒక మంచి డిక్షనరీ అనేది ఖచ్చితంగా ఉండాలి మన దగ్గర. ఓకే, అది ఇండిస్పెన్సిబుల్. నెక్స్ట్ ఇన్కాన్స్పీక్వస్. ఇన్ అంటే ఏంటి, నాట్ అని. కాన్స్పీక్వస్ అంటే దట్ కెన్ బి సీన్ అన్ అర్త్ నోటీస్డ్, సీన్ ఆర్ నోటీస్డ్. ఇప్పుడు రెండు కలిపి చూడండి ఏమవుతుంది, దట్ కాంట్ బి సీన్ ఆర్ దట్ కాంట్ బి నోటీస్డ్. కన్స్పీక్వస్ అంటే ప్రామినెంట్, దట్ కెన్ బి సీన్, దట్ కెన్ బి ఈజీలీ నోటీస్డ్. దానికి ఆపోజిట్ వచ్చి ఇన్కాన్స్పీక్వస్. సో ఇన్కాన్స్పీక్వస్ అంటే దట్ కాంట్ బి నోటీస్డ్ ఆర్ అన్నోటీసబుల్, అంటే గుర్తించడానికి వీలు కానిది, నోటీస్ చేయడానికి వీలు కానిది. నెక్స్ట్ ఇన్కన్సీవబుల్. చూడండి, ఇన్ అంటే నాట్ కదా, తెలుసు కదా. కన్సీవ్ అంటే అర్థం ఏంటంటే ఇమాజిన్ అని అర్థం. ఇప్పుడు రెండు కలిపి చూడండి, ఇన్కన్సీవబుల్ అంటే దట్ కాంట్ బి ఇమాజిన్డ్, ఊహించడానికి వీలు కానిది, ఊహకు అందనిది. ఇప్పుడు ఆల్రెడీ రెండు వరల్డ్ వార్స్ వచ్చేసాయి, మూడవ ప్రపంచ యుద్ధం, థర్డ్ వరల్డ్ వార్ కూడా ఉంటుందని అంటున్నారు. ఒకవేళ థర్డ్ వరల్డ్ వార్ రావడం అంటూ జరిగితే లాస్ వుడ్ బి ఇన్కన్సీవబుల్. అంటే ఆస్తి నష్టం కావచ్చు, ప్రాణ నష్టం కావచ్చు, జన నష్టం కావచ్చు, ఇది ఈ నష్టం ఏ మేరకు ఉంటుందో ఎవడు ఊహించలేడు. ఎందుకంటే ఎవరెవరి జాగ్రత్తల్లో వాళ్ళు ఉంటున్నారు, ఆటం బాంబులు, హైడ్రోజన్ బాంబులు, న్యూట్రాన్ బాంబులని. సో ఒకవేళ మూడవ ప్రపంచ యుద్ధం కనుక వచ్చిందంటే ఆ నష్టం అనేది ఇన్కన్సీవబుల్, ఎవరు ఊహించలేరు. సో కన్సీవ్ అంటే ఇమాజిన్ అని, ఇన్ అంటే నాట్ అని. సో ఇన్కన్సీవబుల్ అంటే దట్ కాంట్ బి ఇమాజిన్డ్ ఆర్ అన్ఇమాజినబుల్ అని అర్థం. నెక్స్ట్ ఇంట్రిపిడ్. వాట్ ఈస్ ఇంట్రిపిడ్ అండి? ఇన్ అంటే నాట్, ట్రెపిడ్ అంటే ఫియర్ అండి. ఇప్పుడు రెండు కలిపి చూడండి, నాట్ ఫియర్. సో నాట్ ఫియర్ అంటే నో ఫియర్. సో ఇంట్రిపిడ్ సోల్జర్ అంటారు. ఇంట్రిపిడ్ అంటే ఫియర్లెస్, బ్రేవ్, జారింగ్, డాషింగ్, డైనమిక్. భయం అంటే ఏంటో తెలీదు, భయమా, అది ఎలా ఉంటుంది అని అడుగుతారు. అలాంటి వ్యక్తిని ఎంట్రిపిడ్ అంటారు. సో ఎంట్రిపిడ్ అంటే ఫియర్లెస్, బ్రేవ్, జాంట్లెస్, కరేజియస్, రైట్? అది ఇంట్రిపిడ్. ట్రిపిడ్ అంటే ఫియర్, ఇన్ అంటే నాట్, ఇంట్రిపిడ్ ఫియర్లెస్. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్ ఇన్సెపరబుల్. ఇన్ అంటే ఏంటి, నాట్. సెపరబుల్ అంటే ఏంటి, దట్ కెన్ బి సెపరేటెడ్. సో ఇప్పుడు రెండు కలిపి చూడండి, ఇన్సెపరబుల్ అంటే ఏంటి, నాట్ సెపరేటెడ్. దేనైతే విడదీయలేము, సంథింగ్ దట్ కాంట్ బి సెపరేటెడ్ ఇస్ కాల్డ్ ఇన్సెపరబుల్. ఇన్సెపరబుల్ లవ్ అంటారు. అంటే ఏంటి, నో బడీ కెన్ సెపరేట్ అస్, మమ్మల్ని ఎవ్వరూ విడదీయలేరు. సెపరబుల్, ఇన్సెపరబుల్. ఇన్సెపరబుల్ అంటే దట్ కాంట్ బి సెపరేటెడ్, విడదీయడానికి వీలు కానిది. దీనికి యాంటనిమ్ కావాలంటే ఏం రాసుకోవచ్చు, సెపరబుల్. సెపరబుల్ అంటే దేనైతే మనం సెపరేట్ చేయొచ్చు, దేనైతే మనం విడదీయచ్చో దాని సెపరబుల్ అంటారు. నెక్స్ట్ ఇన్వాల్యుబుల్. వాట్ ఈస్ ఇన్వాల్యుబుల్? ఇన్ అంటే నాట్, వాల్యుబుల్ అంటే విలువైనది. ఇన్వాల్యుబుల్ అంటే నాట్ వాల్యుబులా? కాదు. సో ఇన్వాల్యుబుల్ అంటే అర్థం ఏంటంటే వెల కట్టలేనిది, అంటే యు కెనాట్ మెజర్ ఇట్, యు కెనాట్ ఎస్టిమేట్ ఇట్, ఇట్ ఈస్ ఇమ్మెషరబుల్, అంటే అమూల్యమైనది, ప్రైస్లెస్ అంటాం. అంటే దీని వెల ఇంత ఉంటుంది, దీని కాస్ట్ ఇంత ఉంటుంది అని ఎవ్వరూ దాన్ని లెక్క కట్టలేరు. అలాంటి దాని ఏమంటారంటే ఇన్వాల్యుబుల్ అంటారు. సో ఇన్వాల్యుబుల్ అంటే అర్థం ఏంటంటే దట్ కాంట్ బి మెజర్డ్ ఆర్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ప్రైస్లెస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఇన్వాల్యుబుల్ సజెషన్. అంటే నువ్వు నాకు ఇచ్చిన సజెషన్ అనేది నేను దానికి నీకు వెల కట్టేయాలంటే కట్టేయలేను, ఇన్ని లక్షలు ఇన్ని కోట్లని, అమూల్యమైనది అంటారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఇన్వాల్యుబుల్ లవ్. ఇన్వాల్యుబుల్ అంటే, ఇన్వాల్యుబుల్ లవ్ అంటే దట్ లవ్ కాంట్ బి మెజర్డ్. సో ఇన్వాల్యుబుల్ అంటే అమూల్యమైనది, దట్ కాంట్ బి మెజర్డ్ ఆర్ ప్రైస్లెస్. నెక్స్ట్ ఇన్డిఫటిగబుల్. సో ఇన్ అంటే ఏంటి, నాట్ అని. ఫటీగ్ అంటే ఏంటండి, అలసట, టైర్డ్.
టైర్డ్నెస్. సో ఇప్పుడు ఇండిఫటికబుల్ అంటే ఏంటి? దట్ కాంట్ బి టైర్డ్, అలు పెరగని, అలసట తెలియని, దాన్ని ఇండిఫటికబుల్ అంటారు. మహాత్మా గాంధీ వాజ్ అన్ ఇండిఫటికబుల్ ఫ్రీడమ్ ఫైటర్, అలు పెరగని స్వాతంత్ర సమర యోధుడు. హీఈస్ అన్ ఇండిఫటికబుల్ ఆస్పిరెంట్ ఆఫ్ ఎస్ఎస్సి. అంటే ఎన్నిసార్లు ఫెయిల్ అయినా తిరిగి మళ్ళీ ప్రయత్నిస్తాడు, ఎన్ని గంటలు కష్టపడ్డా అలుపు అనేది తెలియదు. ఫటీక్ అంటే అలసట, ఇన్ అంటే నాట్, ఇండిఫటికబుల్ అంటే అలు పెరగని, అలసట తెలియని, దట్ కాంట్ బి టైర్డ్ ఆర్ టైర్డ్లెస్. నెక్స్ట్ ఇందులో లాస్ట్ వర్డ్ వచ్చి ఇన్ఫిడిలిటీ. ఏంటి ఇన్ఫిడిలిటీ అంటే? ఇన్ అంటే నాట్ తెలుసు కదా, ఫిడిలిటీ అంటే ఫెయిత్ఫుల్నెస్ అండి. ఫిడ్ ఎక్కడ వచ్చినా ఫెయిత్ అని అర్థం, ఫెయిత్ఫుల్నెస్. సో రెండు కలిపి చూడండి, ఇన్ఫిడిలిటీ. ఇన్ఫిడిలిటీ అంటే ఏంటంటే స్టేట్ ఆఫ్ నాట్ బీయింగ్ ఫెయిత్ఫుల్. అంటే ఇఫ్ యు ఆర్ నాట్ ఫెయిత్ఫుల్, ఇఫ్ యు ఆర్ నాట్ ఫెయిత్ఫుల్ టు సమ్వన్, పర్టికులర్లీ టు యువర్ స్పౌస్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఇన్ఫిడిలిటీ. ఫిడ్ ఎక్కడ వచ్చినా ఫెయిత్ అండి. సో ఇన్ఫిడిలిటీ అంటే ఏంటంటే అన్ఫెయిత్ఫుల్నెస్. చూసారా? ఓకే ఫ్రెండ్స్, ఆల్ టుగెదర్ వి హావ్ గాట్ 24 words. All these 24 words are very, very, very important. మనకి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లో ఎస్ఐ, కానిస్టేబుల్, ఎస్ఎస్సి, మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ రాసిన అందులో ఇవి వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ కిందిస్తూ ఉంటారండి. చాలా చాలా ఇంపార్టెంట్, చక్కగా నేర్చుకోండి. ఓకే, 24 వర్డ్స్ వచ్చాయి మీకు. ఓకే, ఒక్కొక్క స్లైడ్లో 8 అలా 24, ప్రతి దాంట్లో కూడా మీకు ఐఎన్ ఇన్ ఉంది. ఇన్ అంటే నాట్ అని అర్థం. ఓకే, ఒక్కసారి ఇన్ అనేది ప్రిఫిక్స్ అంటారు అక్కడ, దాని తర్వాత ఉండేది సఫిక్స్. ఓకే, ఇది కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే మనం ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్స్ ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఇప్పుడు మనకి ఇవి ఎంతవరకు అర్థమయ్యాయనేది చెక్ చేసుకోవడం కోసం ఒక చిన్న ఎక్సర్సైజ్ ఇవ్వడం జరిగిందండి. కాలమ్ ఏ, కాలమ్ బి, కాలమ్ ఏలో వర్డ్స్ ఉన్నాయి, కాలమ్ బిలో మీనింగ్స్ ఉన్నాయి. యూ హ్యావ్ టు మ్యాచ్ ద వర్డ్ అండ్ ఇట్స్ మీనింగ్, రైట్? సో మీరు ఇక్కడ అవసరం అనుకుంటే వీడియోని పాజ్ చేయండి, ఆన్సర్స్ చేయండి, తర్వాత వీడియోని రెస్యూమ్ చేయండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Okay, time is up. Now, please give me your answers. Invincible, chepandi. What is invincible? In ante not. Invincible ante artham entante that can't be defeated. Odinchadaniki veelu kaanidi. Ekkada undandi? D lo undi, kada? That can't be defeated. నెక్స్ట్ ఇన్ఎక్స్ప్లికబుల్. ఇన్ అంటే నాట్, ఎక్స్ప్లికబుల్ అంటే ఎక్స్ప్లెయిన్డ్ అని, ఇన్ఎక్స్ప్లికబుల్ అంటే ఏంటండి? దట్ కాంట్ బి ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ వర్డ్స్. ఎక్కడుంది? ఐలో ఉంది కదా. వెరీ గుడ్. నెక్స్ట్ ఇన్డెలిబుల్. ఇన్ అంటే నాట్, డెలిబుల్ అంటే డిలీటబుల్. సో ఇన్డెలిబుల్ అంటే ఏంటి? దట్ కాంట్ బి డిలీటెడ్ ఆర్ అరేస్డ్, అన్ఫర్గెటబుల్. ఎక్కడుందండి? హెచ్లో ఉంది కదా. That can't be deleted or erased, unforgettable. Inimitable. In ante not. Inimitable ante that can't be imitated or copied. Denaithe copy kottalemu, denaithe imitate cheyalemu, dani inimitable antaru. Inimitable style of acting, teaching, ala antaru. Ekkada undandi manakadi? A lo undi kadandi. So correct answer is A. Next, inseparable. In ante not, separable ante separate cheyadamani. Inseparable ante artham entandi? That can't be separated, ante vidadiyadaniki veelu kaanidi. Ekkada undi? J lo undi. Next, indefatigable. Fatigue ante alasata. In ante not, indefatigable ante entandi? That can't be tired or tireless. So ekkada undi? J lo undi. నెక్స్ట్ ఇన్ఫిడిలిటీ. ఫిడిలిటీ అంటే ఫెయిత్ఫుల్నెస్, ఇన్ అంటే నాట్. సో ఇన్ఫిడిలిటీ అంటే నాట్ బీయింగ్ ఫెయిత్ఫుల్, అంటే అన్ఫెయిత్ఫుల్నెస్. ఎక్కడుంది? మనకి బీలో ఉంది.
నెక్స్ట్ ఇన్కరేజిబుల్. కరేజ్ అంటే కరెక్ట్, ఇన్ అంటే నాట్, ఇన్కరేజిబుల్ అంటే ఏంటి, దట్ కెనాట్ బి కరెక్టెడ్, సరిదిద్దడానికి వీలు కానిది. ఎక్కడ ఉంది? సిలో ఉంది. నెక్స్ట్ ఇంట్రిపిడ్. ఇంట్రిపిడ్ అంటే ఏంటి? ట్రెపిడ్ అంటే ఫియర్, ఇన్ అంటే నాట్, ఇంట్రిపిడ్ అంటే ఫియర్లెస్ లేదంటే బ్రేవ్, ఎఫ్లో ఉంది. నెక్స్ట్ ఇండిస్పెన్సిబుల్. ఇండిస్పెన్సిబుల్ అంటే అర్థం ఏంటి? అనివార్యమైనది, దట్ కాంట్ బి డిస్పెన్స్డ్ విత్, అబ్సల్యూట్లీ నెసెసరీ. సో ఎక్కడుంది? ఈలో ఉంది. రైట్, చూసారా? ఇవ్వండి, చాలా చాలా ఇంపార్టెంట్ వర్డ్స్ అండి ఇవి, చాలా ఫ్రీక్వెంట్గా ఇస్తుంటాయి. జాగ్రత్తగా నోట్స్ రాసుకోండి, వీడియో చూడండి, బాగా నేర్చుకోండి, మీకు చాలా హెల్ప్ అవుతాయి ఇవి. అదండి, దట్స్ ఆల్. ఇంకా మనకి రూట్ బేస్ చేసుకొని ఇన్ అనే రూట్ మీద ఇంకొక వీడియో కూడా ఉంది. సో అది మనము నెక్స్ట్ క్లాస్లో చూద్దామండి. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్. ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు బెల్ ఐకాన్ కనుక ప్రెస్ చేస్తే మీకు వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుందండి. కీప్ లర్నింగ్, కీప్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.